థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గండి శ్రవంతి గారు మాట్లాడతారు రాజాం నుంచి. సభకు నమస్కారం. జన సైనికులు అందరూ కూడా ముందు అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ మహిళా సమస్యల కోసం. మహిళలు సట్టి సభల్లో 33% రిజర్వేషన్ ఉందని చెప్పారు ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు. కానీ ఇక్కడ స్టేజ్ బేస్ చూస్తున్నారు, యశస్విని మేడంతో పాటు ఏడుగురు ఉన్నాము. ఇదేనా 33% రిజర్వేషన్? ప్రభుత్వంలో ఉన్న నాయకులు మన ఏకప్రతిని వదుడైన ఓ శ్రీరామచంద్ర జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంతవరకు కూడా ఎన్నో అంటే ఈ 3 సంవత్సరాల్లో నువ్వు అమలు పరిచిన దిశ నిర్భయ సమస్య చట్టాలని ఎంతవరకు అమలు చేశావు, దాని గురించి నువ్వు ఏమైనా ఆలోచించావా? ఈ నిర్భయ అండ్ దిశ ఇలాంటి చట్టాలు ఇంతవరకు కూడా ఏమైనా ఏ రాష్ట్రంలో అయినా అమలైనా మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాలేదు. అమలు అయినప్పటికీ కూడా అవి ఎప్పుడు కూడా మన నాయకులు ఎవరు కూడా దాన్ని అమలు పరచలేదు. అంటే మీరు ఒక వ్యక్తి ఒక స్త్రీ చనిపోతే ఆత్మహత్య చేయబడితే ఒక రోజు 2 రోజులు క్యాండిల్ సర్వీస్ చేసి తర్వాత దానిని విడిచిపెట్టే స్థితిలో ఉన్న మన ఈ ప్రభుత్వాలు. ఒకసారి చూడండి, మన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇక్కడున్న జన సైనికులందరూ యువత ఒకసారి మీరు చూడండి. ఎలా అంటే ఎలా చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సగం మందికి ఓటు లేకపోవచ్చు, కానీ ఒక చైన్ ప్రాసెస్ మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి ఓటు వేయమని చెప్పండి, ఆ విధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి ఓటు వేయమని చెప్పండి. ముందు ఓటు వేస్తే కదా మన దేవుడు వచ్చేది, మన దేవుడు వచ్చిన తర్వాతే కదా ఈ యొక్క అమలు చట్టాలన్నీ కూడా అమలు అయ్యేది. ఈ విధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒకటి చెప్తున్నాను సార్, స్త్రీలకి 33% రిజర్వేషన్ కంపల్సరిగా ఇవ్వాలి సార్. ఈ స్టేజ్ లో హాఫ్ ఆఫ్ మెంబర్స్ స్త్రీలు గా ఉండాలని కోరుకున్నాను. జై శంసేన, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది ఉమా సాయి కుమార్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ట్యాక్స్ పేయర్స్ మీద, రాజమండ్రి నుంచి వచ్చారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈరోజు మనం వింటూ ఉన్నాం ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నలుగు